अद्भ्योर्षुभ्यो गुरुभ्यो नमः। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते व्यासदेवाय। न्यग्रोधो दुंबरो स्वत्थश्चाणूरांध्रनिषूदर। विष्णु सहस्रनाम बैठक लेदी न्यग्रोध उदुंबर अश्वत्थ मूड चट्टू चेप्पारंडि इक्कड। न्यग्रोधम अंटे मर्रि चेट्टु, उदुंबर इदेने औदुंबरम अंटाम मेडि चेट्टु, अश्वत्थ रावि चेट्टु, मर्रि चेट्टु रावि चेट्टु मेडि चेट्टु रूपंलो उन्न विष्णुवुकु नमस्कारं। मूडु नामालु इवि। దీని బట్టి మర్రి చెట్టు విష్ణువు, మేడి చెట్టు విష్ణువు, రావి చెట్టు విష్ణువు దండం పెట్టండి, తప్పేం లేదు. అందుకే రావి చెట్టు నమస్కరించేటప్పుడు మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపేణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ తే నమః. పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవారు మనకి, మర్రి చెట్టు, రావి చెట్టు, మేడి చెట్టు, బిల్వ వృక్షము, తులసి ఇవి తోవలో ఉంటే దాటి వెళ్ళిపోకుండా ఆగి నమస్కారం చేసి వెళ్ళాలి అని చెప్పారు. ఇక్కడ వాటిని కొన్ని రోజుల్లో ముట్టుకోవాలి, కొన్ని రోజుల్లో ముట్టుకోకూడదని కొన్ని చెట్లకు నియమాలు చెప్పారు. చెట్లలో ప్రాణశక్తి ఉంటుందని వేదం చెప్తే కాదన్నాం, అది నిజమని మన సైంటిస్ట్ అయిన జగదీష్ చంద్ర బోసే ప్రపంచానికి కన్ను తెరిపించాడు. చెట్లలో ప్రాణశక్తిని ఒక సైంటిస్ట్ చెప్పాడు, చెట్లలో దైవశక్తిని వేదం చెప్పింది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా గమనించినప్పుడు ఒక్కొక్క చెట్టులో ఒక్కొక్క భగవద్ రూపాన్ని మనం గమనించాలట. అందుకే మర్రి చెట్టు కనబడితే శివుడు, రావి చెట్టు కనబడితే విష్ణువు అని చెప్పారండి. ఔదుంబరం కనబడితే దత్తాత్రేయ స్వామివారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు, శమీ వృక్షం ఒక దేవత. ఏమి సంస్కృతి, వృక్షాలని దేవతలుగా చూడగలిగిన సంస్కృతి. అయితే ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, న్యగ్రోధం అంటే మర్రి చెట్టు అని నేను అర్థం చెప్పాను, మీరు తృప్తిపడిపోతే ఎలాగా? వాటికి భౌతికమైన అర్థంతో పాటు పరమాత్మపరంగా అర్థం ఉంటుంది. న్యగ్రోధ అంటే మర్రి చెట్టు రూపముతో ఉన్నవాడు, ఇది ఒక అర్థం. రెండవ అర్థంలోకి అర్థం, న్యగ్రోధ అంటే క్రిందికి మొలకెత్తి విస్తరించున్నది అని అర్థం. ఇది మర్రి చెట్టుకి ఎందుకు అలా వచ్చిందంటే, అది ఓడలు కిందికి దింపి పెరుగుతుంటుంది కనుక దానిని అగ్రోధం అన్నారు. ఆ చెట్టుకు ఆ పేరు ఎందుకు వచ్చింది చూడండి. పరమాత్మ కూడా అంతేట. ఎందుకంటే అనంతమైన అంతరిక్షంలోంచి పరమాత్మ ఈ విశ్వాన్ని విస్తరింపజేసేటప్పుడు సృష్టికి అతీతుడైన వాడు సృష్టిలోకి తన శక్తిని దింపి సృష్టిని విస్తరింపజేసినప్పుడు పైన ఉన్న పరమాత్మ క్రిందికి తన యొక్క శక్తిని ప్రసరింపజేసి వ్యాపింపజేశాడు అంటే అన్యగ్రోధుడు కాడా. చూసారా, మర్రి చెట్టు పరంగా అర్థం చెప్పుకున్నాం, పరమాత్మ పరంగా అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు ఉదుంబరహ, ఉదుంబరం అంటే మేడి చెట్టు. ఇప్పుడు మేడి చెట్టుకి పరమాత్మ కూడా అర్థం చెప్పాలి. ఉత్తు అంబర శబ్దములు కలిసి ఉదుంబరహ అని వచ్చిందట. అంటే ఆకాశమంత ఎత్తుకు వెదిగిపోయి ఉత్ అంబరమును తాకుతూ ఉన్నది అని ఉదుంబరహ అని చెప్పారు ఇక్కడ. అందుకే అభిశబ్దే అనే ధాతువు ప్రకారంగా ఉత్కృష్టమైన ధ్వని కలవాడు అని అర్థం అంటే ఉదుంబర శబ్దానికి వైదికార్థం. వైదికార్థం ఇది, గొప్ప ధ్వని కలవాడంటే వేదమూర్తి. ఔదుంబర అంటే వేదమూర్తి. అందుకే వేదమూర్తి అనే దత్తాత్రేయుడు చెట్టు కింద ఉండడంలో భావం అది. అంతేకాదు మేడి చెట్టును చూస్తే బ్రహ్మాండం గుర్తురావాలట. ఒక్కొక్క మేడి పండులోటి బోల్డు పురుగులు ఉంటాయటండి ఇక్కడ. కానీ ఏ పండులో పురుగు ఆ పండు బ్రహ్మాండం అనుకుంటుంది. ఇది తప్ప ఇంకో సృష్టి లేదని ప్రతి పండులోని పురుగు ఉపన్యాసం ఇస్తుంది. కానీ ఎన్ని పళ్ళు ఉన్నాయో ప్రతి పండులో పురుగు అదే అనుకుంటుందిట. ఇలా అనేకములైన మేడి పళ్ళు మేడి చెట్టును అంటి పెట్టుకుని ఉన్నాయి. కానీ అన్ని పళ్ళకి శక్తినిస్తూ చెట్టు ఒక్కటే ఉందిట. అలాగే ఒక్కొక్క బ్రహ్మాండం ఒక్కొక్క పండులా ఉంటూ, ఒక్కొక్క బ్రహ్మాండంలో అనేక జీవులు ఉంటూ ఉంటే ఇన్ని బ్రహ్మాండాలు కలిపి పరమాత్మని వృక్షాన్ని ఆధారం చేసుకున్నాయి గనక ఆయన ఒక మేడి చెట్టుతో దర్శించారండి ఋషులు. ఎంత అద్భుతమైన భావం అది ఔదుంబరహ. అంతేకాదు ఆకాశం కంటే అతీతమైన వాడు గనక ఔదుంబరహ. ఇది ఆయన పరంగా అశ్వత్థ. ఇది ఒక మాట. అశ్వత్థకి అనేక అర్థాలు ఉన్నాయి కానీ ఒక అర్థం తెలుసుకుంటే చాలు, అశ్వ్యాప్తవు నుంచి అశ్వశబ్దం వచ్చింది. అంటే వ్యాపించినవి అని అర్థంట. వ్యాపించిన ప్రపంచమనందు తహ స్థ ఉండువాడు, వ్యాపించిన జగత్తు యందు ఉన్నాడు గనక అశ్వత్థ. అంటే అశ్వత్థ అనేది రావి చెట్టుకి విష్ణువుకి కూడా సరిపోతున్న చూడండి ఇక్కడ. అందుకే చట్ట రూపంతో చూడండి, ఒక అర్థము చెప్పుకోవాలి, పరమాత్మ పరంగా అన్వయించాలి, అప్పుడు దేవతానామం అవుతుంది, లేకపోతే అది మామూలు పేరైపోతుందండి. ఇలా మీరు గమనించితే ఎన్ని అద్భుతాలు కనబడతాయో. ఇది విష్ణు శాస్త్రంలో ఒక కోణం, ప్రకృతిని చూపిస్తాడు. అందుకే జలం కనబడుతుంది, వాయువు కనబడుతుంది, భూమి కనబడుతుంది, నీరు కనబడుతుంది, అన్నీ కనబడతాయి దీంట్లో. ఇంకేమిటి కనుక భవ్యమైనటువంటి నామాలలో ప్రకృతి అంతా కనబడుతుంది. మరొక వైపు భావాలు ఎలా ఉన్నాయో చూడండి. విష్ణు శాస్త్రం చూసేటప్పుడు కామ కామకృత్ కాంత కామ కామప్రద ప్రభు. కామహ అంటే కామమును పోగొట్టువాడు, కామకృత్ కామము కలిగించువాడు. ఏంటండి, ఏదో ఒకటి చెప్పండి. కోరిక తీస్తాడా? ఇస్తాడా? అంతేకాదు క్రోధ క్రోధకృత్కర్త. పరస్పర విరుద్ధ నామాలు. క్రోధ హ హంతృవాచకం అంటే క్రోధమును పోగొట్టువాడు,
క్రోధకృత్ క్రోధాన్ని కలిగిస్తాడు. చూసారా ఎంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. రెండు ఆయనేట, భయకృత్ భయనాశన, భయం కలిగిస్తాడు భయం పోగొడతాడు. ఎంత బాగున్నదో, అంటే సృష్టిలో భయం ఉండడం భయం లేకపోవడం కూడా ఆయనేట, రెండు భగవంతుడే. ఇది ఎలా అండి, క్రోధం చెడ్డది కదా, చెడ్డది ఎలా అవుతుంది? క్రోధం చెడ్డది కాదు, ఎందుకు వాడేవనే దాన్ని బట్టి చెడ్డది అవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. ధర్మబద్ధమైన క్రోధము, ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన భయము తప్పు కాదు. పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరత శభ, ధర్మ విరుద్ధము కాని కామము నా స్వరూపము అన్నాడు. కనుక కామం ఉండాలి, అది ధర్మసమ్మతమైతే భగవత్ స్వరూపం. అందుకే ఈ లోకం బాగుపడాలి, దానికి నేను ప్రయత్నించాలి అంటే బాగుపడాలని కామం నీకుందా లేదా? అది ఉత్తమం. అందుకని కోరికలు ఉండకూడదండి అంటే చాలా తప్పు, అది ఉండాలి. అందుకే ధర్మబద్ధమైన కామం ఉండాలి. అందుకే పరమాత్మ ఏది అనవసరంగా పెట్టడు, నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. అధర్మంపై ఆగ్రహం కలగకపోతే ప్రపంచం నిలబడదు, ఇది తెలుసుకోండి. మన ధర్మానికి దెబ్బ తగిలితే ఆగ్రహం రావాలి. పరమేశ్వరుడికి ఆగ్రహం ఉంది, లేకపోతే అంతవరకు వీచేటువంటి చల్లని గాలి ఒక ప్రకంపమైన ప్రభంజనంలో అల్లల్లాడిస్తుందా? ఆలోచించండి, వాయువులో ఉన్నటువంటి క్రోధకృత్ స్వభావాన్ని చెప్పండి. ఇక్కడ అయితే అంత ఊపేసింది కనుక పోయి గాలి వీచకూడదు అని అంటామా? వీచాలి, అంత భయంకరంగా వీచకూడదు. అలాగే అమ్మా గోదావరి గలగలా పారుతున్న తల్లి అంటాం, బాగుంది. అది ఉప్పేనైతే ప్రకృతిలో ఉందండి క్రోధ క్రోధం రెండు కూడా. మీరా ఆ యొక్క గోదావరి యొక్క ఉప్పెనను నిగ్రహించారు? లేదే, తానే ఉప్పొంగింది, తానే నిగ్రహించుకుంది, తానే ప్రభంజనలా వీచి ఊపేసింది, మానవ నాగరికత నేల పాలు చేసింది, తానే మళ్ళీ ప్రశాంతమైంది. ఎవరు అవ్యవస్థ? ప్రకృతిలో ఉన్నాడా నారాయణుడు? వారి వారి కర్మల కొద్దీ విజృంభిస్తాడు, నిగ్రహిస్తాడు. అదే క్రోధ క్రోధకృత్, కామ కామకృత్, భయకృత్ భయనాశన రెండు ఆయన. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ధర్మబద్ధమైన భయం ఒకటి ఉంటుందండి, ఇది కంచి పరమాచార్య చెప్తారు. 13 ఏళ్ల సన్యాసం పుచ్చుకున్నాక అడుగడుగునా ఎక్కడ నా ధర్మానికి దెబ్బ తగులుతుందో అని భయపడుతూ జాగ్రత్త పడుతూ ధర్మాన్ని కాపాడుకున్నాను అన్నారు. ఇక్కడ భయం లేకపోతే ధర్మం జాగ్రత్త పడదండి. అందుకు ఒక అనుష్ఠానం చేసిన వాడు అది దెబ్బ తగలకూడదని జాగ్రత్త పడుతూ ఉంటాడు. జాగ్రత్త భయం నాస్తి, కానీ భయం లేకపోతే జాగ్రత్త నాస్తి, అది ఒకటి ఉంది ఇక్కడ. అందుకు భయం, ఆ భయం కలగాలి. దీన్ని హెల్దీ ఫియర్ అన్నారు పరమాచార్య, ఎంత బాగా చెప్పారు. అది ఉండాలి ప్రతివాడికి, ఎక్కడ ధర్మానికి దెబ్బ తగులుతుందని భయం ఉండాలిట. అందుకే ధర్మబద్ధమైన భయము, ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన క్రోధము కలిగించేవాడు, అధర్మబద్ధమైన క్రోధాన్ని కామాన్ని భయాన్ని తొలగించేవాడు పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సింది, ఇది అన్వయించుకోవాల్సిన విధానం. అయితే కామము ఆయనే, అకామము ఆయనే, క్రోధము ఆయనే, అక్రోధము ఆయన అన్నారే, కానీ ధర్మము ఆయనే, అధర్మము ఆయనే అనలేదండి. ఎందుకంటే ధర్మస్వరూపుడైన విష్ణువుని విష్ణు శాస్త్రం కీర్తిస్తోంది కనుక ధర్మస్వభావంలో జాగృతి జరగాలి. అది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇలాగా విరుద్ధ నామాలకు అర్థం చెప్పుకున్నాం, ఇదొక భావం. కనుక ప్రకృతి, ఈ నామములు మనలో పరమాత్మను చూపించే హృషీకేశ అమరప్రభు పద్మనాభ నామాలు. అదేవిధంగా అవతార నామాలు కొన్ని ప్రస్తావన చేసుకుందాం. ఆయన నరసింహస్వామి, అసలు నిజాన్ని మొదటి రోజు వచ్చాడు ఆయన. కానీ నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ, ఒక నృసింహోపాసుకుడు ఈ మధ్య కనబడ్డాడండి. ఆయన అంటాడు విష్ణు శాస్త్రం అంతా నరసింహనామాలు అన్నాడు. ప్రతి నామానికి నరసింహపరంగా అర్థం చెప్పాడు, సందేహం లేదు. చిట్ట చివరికి సర్వప్రకరణ ఇది కూడా ఆయన నామమే. మధ్యలో ఒక దగ్గరికి వద్దాం, అమృత్యు సర్వదృక్ సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మశణ శాస్త విశ్రుత ఆత్మాసురారిహ. ఈ నామంలో నరసింహస్వామి ఉన్నాడు, ఎలాగో చూద్దాం. అమృత్యు, ఈ నామంగాన్ని జపం చేస్తే అపమృత్యు దోషాలు పోతాయండి, తెలుసుకోవాలి. ఇక్కడ అమృత్యు అంటే మృత్యువు లేనివాడు అని అర్థం. ఇక్కడ ఆయనకు మృత్యువు లేదు, తను ఆశ్రయించిన వాడికి మృత్యువు లేకుండా చేస్తాడట. అపమృత్యువు లేకుండా చేస్తాడు, చిట్ట చివరికి అజ్ఞానం అనే మృత్యువు లేకుండా చేస్తాడు. అది ఇక్కడ, ఇది సరిగ్గా నృసింహ మహామంత్రానికి వ్యాఖ్యానం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం, అన్ని వైపులా జ్వలిస్తున్నాడంటే అన్ని వైపులా కాంతిని ప్రసరింపజేస్తున్నాడు గనక అమృత్యు సర్వదృక్. ఆయన ఎవడయ్యా అంటే సింహం, అది అమృత్యు సర్వదృక్ సింహ సంధాత. ఆయన సంధాతట. ఏంటయ్యా సంధాత అంటే, ప్రాణమున్నవాటిని ప్రాణం లేని వాటిని, నరాన్ని మృగాన్ని అన్నిటి కలిపి వచ్చాడు ఆయన సంధాత. నరసింహస్వామి అవతారమే సంధాత అవతారం, అదే కదా. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యాకాలం అందులో వచ్చాడు. మొత్తానికి సంధ్యావతారం గనక సంధిమాన్. అయితే ఇటు అటు మారిపోతున్న పగలకి రాత్రికి కూడా అనుసంధానం చేస్తూ రెండూ తానే రెండూ కాక సంధ్యారూపుడుగా ఉన్నటువంటి వాడు స్థిరంగా ఉన్నాడు గనక సంధాత సంధిమాన్ స్థిర.
ఆయన ఎవడయ్య అంటే అజహ దుర్మర్శనః. అజహ శబ్దం గతంలో కూడా వచ్చింది. అజహ అంటే అక్కడ పుట్టుకలేనివాడు అని అర్థం. ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? అజతి క్షిపతి అన్నాడు, విసిరివేయువాడు అని అర్థంట. అజహ అంటే విసిరివేయువాడని. ఎందుకంటే మనకు తెలిసి హిరణ్యకశిపుడు ఒక్కడే మీదకి వచ్చాడు అనుకుంటాం, కానీ హిరణ్యకశిపుడు తర్వాత అనేక మంది రాక్షసుల మీదకి వస్తే పట్టి విసిరిసేట్ ఆయన అజహ. అంతేకాదు ఒక్క రాక్షసుడు కూడా ఆయన ఎదుర్కొనలేకపోయాడండి, ప్రతి వాళ్ళని కొట్టగలిగాడు. అందుకే దుర్మర్శన, ఎవరు ఆయన ఎదుర్కొనలేకపోయారు. ఎందుకంటే శాస్త అందరినీ శాసించేవాడు ఆయన. అజో దుర్మర్శన శాస్త, ఆయనే విస్తృతాత్మ, సర్వవ్యాపకుణ్ణి నేను అని రుజువు చేశాడుగా, అది విస్తృతాత్మ. అలా అవతరించి ఏం చేశాడు? సురారిహ, సురారి అంటే రాక్షసులు అని అర్థం. సురారిహ అంటే రాక్షస సంహారం చేసిన వాడు. నరసింహస్వామి కనబడ్డాడా లేదా? విష్ణు సహస్రంలో నరసింహస్వామి అనేక చోట్ల మీకు ఇలా చూడవచ్చు. ఇప్పుడు మరొక అవతారం దగ్గరికి వెళదాం. ఈ అవతారం మరొక అద్భుతమైన అవతారం, తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని రుజువు చేసిన అవతారం. ఆయన ఎవడయ్యా అంటే ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టెట్ట, అందుకని ఉపేంద్రుడు. ఉపేంద్ర అంటే వైస్ ప్రెసిడెంట్ లాగా, వైశ్యేంద్ర ఉపరాష్ట్రపతి అని అర్థం కాదండి. ఉప సమీపే ఇంద్ర, ఇంద్రుడికి సమీపముగా ఉంటాడట. ఎందుకు తెలుసా? ఇంద్రుడిని నియమించాడు కదా ముల్లోకాలని జాగ్రత్తగా చూసుకోని. నా వల్ల అవుతుందా అంటే వెర్రివాడ నీ వల్ల కాదన్నాడు ఆయన. ఎందుకంటే ముల్లోకాలని జాగ్రత్తగా చూసుకునే శక్తి నీకు ఇస్తున్నా, నువ్వు జాగ్రత్తగా చూస్తున్నావా లేదో నీ దగ్గరుండి గమనిస్తున్నా అన్నాడు. అది ఉపేంద్ర శబ్దానికి అర్థం. ఉప సమీపే ఇంద్ర, ఇంద్రుడికి సమీపముగా ఉన్నటువంటి వాడు. ఇంద్రస్య సమీపే వర్తతే ఇది ఉపేంద్ర. అర్థమైంది కదా? ముల్లోకాలు పని ఇంద్రుడు, ఆ ఇంద్రత్వ శక్తి ఈయనే, ఇది తెలుసుకోవాల్సింది. అంతేకాదు ఉపరి ఇంద్ర ఉపేంద్ర, ఇంద్రుడికి పైవాట, ఇది గొప్ప మాట ఉపరి. అందుకే గోవర్ధన గిరిని ఎత్తినప్పుడు ఇంద్రుడు పాదాల మీద పడి నేనేదో పెద్ద గొప్పవాడు అనుకుని రాళ్ళవాణం కురిపించాను, నువ్వు నాకంటే గొప్పవాడు అని రుజువు చేసేవి కనుక నువ్వు ఉపేంద్రుడు అనే పేరు కొత్త అర్థం ఇచ్చేవయ్యా అన్నది కృష్ణనామం అండి. ఉపేంద్రనామం ఉపేంద్ర, ఇంద్రుడికి సోదరుడుగా అదితీదేవికి పుత్రుడుగా వచ్చినటువంటి వాడు ఎందుకు వచ్చాడండి? ఇంద్రుడిని రక్షించడానికి వచ్చాడు. వచ్చిన వాడు బయలుదేరాడు. ఎలాగంటే వామన వటువు రూపంలో బయలుదేరాడు. ఉపేంద్రో వామన ప్రాంశు రమోఘస్సు చిరూర్జిత, వామనుడు పొట్టివాడిగా బయలుదేరాడు. అలాగే పొట్టివాడు ఉండిపోయాడా ఒక్కసారి? ప్రాంశు, ప్రాంశు అంటే పొడగరి అని అర్థం. సర్వత్రా వ్యాపించిపోయాడు అంటే వామన త్రివిక్రమ అనమాట. ఒక్కసారి వ్యాపించిపోయాడు. అప్పుడు అనిపించింది ఈయన సామాన్యుడు కాదయ్యా బాబు, అమోఘ. వచ్చిన పని సాధించి తీరాడు గనక అమోఘ. ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ. ఇంతవాడు అంత అయ్యాడు అంటే అంతవాలంటే అంత శక్తి ఉండాలండి. మనం కాస్త చెయ్యి గట్టిగా చేస్తే అబ్బా నొప్పెట్టింది బాబు అంటాం. అలానే ప్రపంచమంతా వ్యాపించిపోయాడంటే అంత ఎనర్జీ అయింది. దానికి ఊర్జిత అంటారు. ఊర్జిత అంటే బలం. ఉపేంద్రో వామన ప్రాంశు రమోఘస్సు చునుర్జిత, ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టాడు కనుక చిన్నవాడు అనుకుంటున్నారేమో. అతి ఇంద్ర, ఇంద్రుణ్ణి దాటిపోయినవాడు, ఇంద్రుణ్ణి అతిక్రమించినవాడు. అతి ఇంద్ర సంగ్రహ సర్గో, అన్నింటి సంగ్రహించేట. ఏంటి? బలిచక్రవర్తి లాక్కున్న ముల్లోకాల ఐశ్వర్యాన్ని తిరిగి సంగ్రహించాడు ఆయన. సంగ్రహించి ఇంద్రుడికి అప్పగించాడు. అందుకే అతి ఇంద్ర సంగ్రహ. సంగ్రహించుతూ ఒక మాట చెప్పాడు, ఇది వీడులోకం వాడిలోకం కాదయ్యా, ఈ లోకాలన్నీ నా స్వరూపం అని చూపించాడు గనక సర్గ, సృష్టి ఆయన యొక్క స్వరూపము. ఈ సృష్టిని పట్టి నడుపుతున్నాడు గనక ధృతాత్మ, ఈ సృష్టిని పట్టి నడిపే స్వరూపము. దానికి నియమాలు పెట్టాడు. ఈ మన్వంతరానికి ఈ ఇంద్రుడు, తర్వాత మన్వంతరానికి మరొక ఇంద్రుడు, ఇది నేను పెట్టిన నియమం. బలిచక్రవర్తివైన నువ్వు రాక్షస బలంతో విశ్వ నియమాన్ని అతిక్రమించావు గనక నిన్ను నిగ్రహించాను. కనుక నియమం నేను, నిగ్రహించేవాడిని నేను. అందుకే నియమో యమః. ఇప్పుడు పరిశీలించండి ఆ నామాల గుంపు. ఇప్పుడు ఆ నామాలు కలిపి చదివితే మీకు వామనుడు కనబడతాడు. ఉపేంద్రో వామన ప్రాంశురమోఘస్సు చురూర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. అయింది కదా? ఇక మా రాముడు కనబడతాడు చూడండి. ఆ మాటకు వస్తే విష్ణు శాస్త్రం అంతా రాముడే. 1000 నామాలు కలిపితే శ్రీరామ రామలో ఉందయ్యా అన్నాడు మా ఈశ్వరుడు. ఎందుకయ్యా అంటే రామాయణం చదివి విష్ణు శాస్త్రం చదివితే అనేక రామనామాలు కనబడతాయి. ఉదాహరణకి అత్యుష్మానత్యత కుంభో విశుద్ధాత్మ విశోధన నామాలు ఉన్నాయా లేదా? సరిగ్గా దీనికి ఇవే నామాలు రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు రామచంద్రమూర్తి గురించి వర్ణిస్తూ అత్యుష్మానత్యతోత్యర్థ అని ప్రారంభిస్తాడు. అత్యుష్మానచ్యుత అని అదే వరస వ్యాసుడు ఇక్కడ అత్యుష్మానచ్యుత అని పెట్టాడు. జితక్రోధో భయాపహ, జితక్రోధ శబ్దం రామాయణంలో ఉన్నది అనేకం. అంతేకాదు రామో విరామో విరతో మార్గో నేయో నయో నయ వీర శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః.
సరిగ్గా రామాయణంలో రాముడి గురించి వాల్మీకి చెప్పిన మాటలు ఇక్కడ ఎలా వస్తున్నాయి చూడండి. అర్చిష్మాన్ అంటే మంచి తేజస్సుతో ఉన్నటువంటి వాడు, అర్చిత అంటే అందరి చేత పూజింపబడేవాడు, అది రామచంద్రమూర్తి అండి. హనుమంతుడు సీతమ్మతో రాముని వర్ణిస్తూ ఆ శబ్దములు రెండు వాడాడు, అవి యథాతథంగా విష్ణు శాస్త్రంలో కనబడుతున్నాయి. అంతేకాదు ఇప్పుడు ఈ మాటలు చూడండి, రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీర శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమ. అది అందమైన మాట. రాముడు, ఆయన రాముడయ్యా. రాముడు ఎందుకన్నారంటే రామ అంటే రమయతీతి రామ ఆనందింపజేయువాడు, రామశబ్దానికి అర్థం ఆనందింపజేయువాడు అని అర్థంట. ఎవరిని ఆనందింపజేస్తున్నాడు? త్యాగయ్యకి అర్థమైంది అది ఒక్కటి. అందుకే జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక, జగత్తులు దుఃఖాన్ని పోగొట్టి ఆనందం కలిగించడానికి వచ్చాడు. అందుకే రావణ అంటే ఏడ్చి ఏడిపించువాడు అని అర్థం అండి, దుఃఖం వాడు. రామ ఆనందం, కనుక రామాయణం అంటే ఆనందానికి దుఃఖానికి జరిగిన యుద్ధం, ఆఖరికి దుఃఖం పోయి ఆనందమే పట్టాభిషేకం చేసుకుంది, అదే రామాయణం. అందుకు రామ అంటే ఆనందమూర్తి. అంతేకాదు రమణీయత్వాత్ రామ, రమణీయమైన వాడు రాముడు అంటే మహా అందగాడు. రమణీయం అంటే అర్థం ఏంటి? అందమైనవాడు. అయితే ఏ అందాన్ని రమణీయమనాలి? అది ఒకటి ఉంది, రమణీయమని ఏ అందానాలి? అందానికి కూడా రకరకాల స్థాయిలు ఉన్నాయి. రమణీయం అంటే క్షణం క్షణం ఎన్ నవతా ముపైతి తదైవ రూపం రమణీయతాయా, క్షణక్షణానికి కొత్తగా కనిపించే సౌందర్యాన్ని రమణీయం అనాలట. రాముడి దగ్గరే రమణీయత్వం అంతా ఉందిట. అందుకే ఎన్ని యుగాలు దాటినా రామకథ రమణీయం, రాముడు రమణీయం. ఆయన రూపము గుణము లీల తత్వము ధర్మము అన్నీ రమణీయమే, కనుక రాముడంటే ఆయనేనండి. అంతేకాదు రామశబ్దానికి అర్థం చెప్తూ రమంతే యోగినో నిత్యానందే చిదాత్మని ఇది రామపదే నాసౌ పరబ్రహ్మాభిధీయతే అన్నారు. ఇక్కడ యోగులు ఏ తత్వమును చేరి బ్రహ్మానందం అనుభవిస్తున్నారో ఆ బ్రహ్మానంద స్వరూపమునకు రామ అంటారు ఇక్కడ అన్నారు ఇక్కడ. అందుకు యోగులు ఆ రామతత్వంలో లీనమవుతారట. ప్రతి జీవుడు హృదయంలో ఆత్మగా ఉండి ఆనందమూర్తి ఆయనే. అందుకే రమించు వారెవరురా రఘుత్తమ నిను విన శమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమించు వారెవరురా. కనుక రామ అనేది పరమాత్మకు సంబంధించిన నామం. ఆయన విరామ, తర్వాత మాట విరామం అంటే ముగింపునిచ్చువాడు. ప్రారంభించడం ఎంత సరదావో ముగింపుని కూడా అంతే సరదా. ముగింపు ఎప్పుడు మధురంగా ఉంటుందండి, అందుకని ప్రారంభించి వదలకుండా పెట్టేమనుకోండి ఎప్పటికో అనిపిస్తుందా లేదా. కనుక అందమైన ఆరంభం ఉండాలి, అందమైన ముగింపు ఉండాలి. ముగింపు ఇచ్చువాడు, ఇది చాలా ముగింపు కావాలండి, ముగింపు కావాలి. అందుకే సృష్టి అలసిపోతే ప్రళయ రూపంలో ముగింపిస్తాడట. కానీ నిజమైన అలసట మనకొస్తే ఇంకా పుట్టడం చావడం అనే దాని నుంచి కూడా ముగింపిస్తాడండి. నిజంగా అలసట వస్తే ధన్యులమండి మనం. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తాడు, పిల్లాడు అల్లరి పెడుతుంటే అమ్మ ఎన్ని బొమ్మలు ఆయన వాడి దగ్గర పడి తన పని తను చూసుకుంటుందట. ఆ బొమ్మలతో ఆడి 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 ఇంక అలిసిపోయి విసిగిపోయాడు. ఇంక బొమ్మలు చాలా పక్కకు తిట్టి అమ్మా అని అడగడం మొదలుపెట్టాడు. అప్పుడు అమ్మ పరిగెత్తుకొచ్చి ఎత్తుకుందిట. బొమ్మలతో ఆడుకుంటున్నంతసేపు అమ్మ రాలేదు. ఈ బొమ్మలతో విసిగిపోయి పక్కకు తోసి అమ్మా అని పిలిస్తే వచ్చి ఎత్తుకున్నదిట. అలాగే ప్రాపంచిక విషయాలనే బొమ్మలతో ఆడుకుంటున్నంతసేపు భగవంతుడు మన దగ్గరికి రాడు. ఇవి పక్కకు తోసి అమ్మా అనే ఆర్తితో పిలిస్తే భగవంతుడు వచ్చి ఎత్తుకుంటాటండి. అప్పుడు ఆటకు ముగింపు. ఆ ముగింపునిచ్చేవాడే విరామ, గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అంటే విశ్రాంతినిచ్చువాడు అది చెప్తున్నాడు ఇక్కడ. విరామం అని మధ్యలో ఇస్తుంటారు కదండి, విరామం అంటే విశ్రాంతి. ప్రపంచంలో జీవుడు ఇంకా జనన మరణ పరంపరతో అలసిపోతే వాణ్ణి తన లోపలికి లాక్కొని శాంతిని విశ్రాంతిని ఇచ్చేవాడు మోక్ష ప్రదాత, ఇది అర్థం రామో విరామ. అంతేకాదు ముగింపునిచ్చువాడు అని అర్థం కూడా తీస్తే రాముడు ఎందుకు అవతరించాడయ్యా అంటే రావణాది రాక్షసులకు ఆట కట్టు అయిన ఆట కట్టే విరామం. అసుర సంహారం చేయడానికి వచ్చాడు కనుక రామో విరామ వచ్చాడు. కానీ ఆయన విరజ, ఇక్కడ రెండు విరజ విరత అని రెండు పాఠాంతరాలు ఉన్నాయండి. విరజ, విరజ అంటే దుమ్ము లేనివాడు, రజం అంటే దుమ్ము. రామచరిత్రలో ఎక్కడ కల్మషము లేదు, అధర్మపు దోషము లేదు, సంపూర్ణమైన స్వచ్ఛమైన వ్యక్తిత్వం. అందుకే విరజ అది దాని యొక్క గొప్పతనం. అందుకే విరత అని కూడా అర్థం చెప్పారు శంకర భగవత్పాలు. విరత అంటే వైరాగ్య సంపన్నుడు అని అక్కడ అర్థం. రాముడంత వైరాగ్య సంపన్నుడు మరొకడు లేడండి. రేపు పట్టాభిషేకం అంటే సరే అన్నట్ట, ఇవాళ పట్టాభిషేకం సరే అన్నట్ట, ఇవాళ నువ్వు అడుగుకు పోవాలి సరే అన్నట్ట, అది వైరాగ్యం అంటే చూడండి ఇక్కడ అద్భుతమైన మాట ఇక్కడ. అందుకే సీతమ్మ సుందరకాండలు రాముడిని తలంచుకుని కన్నీళ్లు కారుస్తూ హనుమతో ఒక మాట ఉంటుందండి, ధర్మాపదేశాత్ త్వజతశ్చ రాజ్యం మాంచాప్యరణ్యం నయత పదాతిం
నాసి ద్యధాయస్య నభీహి నశోకః రాముడికి భయం లేదు శోకం లేదు సుమ అని ఎటువంటి వ్యక్తి అంటే రథాల మీద ఊరేగిన చక్రవర్తి అడవికి వెళ్ళంటే కాలి నడకతో బయలుదేరి వెళ్ళాడంటే అంతకంటే వైరాగ్య సంపన్నుడు ఇంకెవరయ్యా అన్నట్టు అది వైరాగ్యం అంటే అక్కడ అందుకే విద్ధిమా మృషుభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం అర్థకామాలని వెనక్కి నెట్టి ధర్మం మీద నిలబడిన వైరాగ్య సంపన్నుడు గనక విరత రెండూ సరిపోయింది రామో విరామో విరజ రామో విరామో విరత ఆయన ఎవడయ్యా రామో విరామో విరజో మార్గో నేయో నయో నజ ఎంతమా అద్భుతమైన మాట అండి రాముడు త్రోవ అంటే మార్గము త్రోవ అంటే మనం వెళ్ళవలసినది అని అర్థం రాముడే మార్గముట అంటే అర్థం ఏంటి రాముడు ఏమి చేశాడో అదే మనకి మార్గం అందుకు రామావతారం మనకు మార్గముగా వచ్చింది మనం రాముడిలా వెళ్ళాలి అందుకే మార్గము అందుకే నయః నయః అంటే నడపువాడు అందుకది నేయః నడపబడువాడు రెండు అయినాయి ఎందుకు ఆ మాట అన్నారో తెలుసా ధర్మం అంటే ఇది అని చూపించాడు ఆ ధర్మంలో తాను నడిచాడు పెద్దలు ఆయన నడిపించారు కూడా ధర్మంలో తెలుసా అందుకే మొట్టమొదటి విశ్వామిత్రుడు చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాడు అక్కడ మొదలైంది నడక ఆ తర్వాత త్రోవలో అనేక మంది మహర్షుల దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను చెప్తా అన్నాడు భరద్వాజుడు అక్కడి నుంచి శరభంగుడు సుతీక్ష్ణుడు ఒక్కొక్కరు కూడా ఇలా వెళ్ళు అలా వెళ్ళు అలా వెళ్ళు అని చూపించేట వాళ్ళు చెప్పినట్టు నడిచేటండి రాముడు ఎందుకయ్యా అలా నడిచాడు రాముడు ఋషులు ఎలా చెప్తే అలా నడిచాడు అందుకే వెళుతూ వెళుతూ ఉంటే సుతీక్ష్ణుడు చెప్తాడు ఇక్కడ అగస్త్యుడు సోదరుడు ఉంటాడు అక్కడికి వెళ్ళని అక్కడికి వెళ్తాడు అగస్త్య సోదరుడు చెప్తాడు ఇక్కడ అగస్త్యుడు ఉన్నాడు వెళ్ళంటాడు అక్కడికి వెళ్తాడు ఆయన అగస్త్యుల వారు ఇక్కడ ఆశ్రమం కట్టు కూర్చో అన్నాడు పంచవటి కట్టాడు అక్కడి నుంచి కథ ఎలా నడిచింది చిట్ట చివరికి యుద్ధం దగ్గర రావణాసురుడు ఎదురు వచ్చినప్పుడు కూడా అగస్త్యుల వారు చెప్పారు కనుక రాముణ్ణి చెయ్యి పట్టుకు నడిపిన వాళ్ళు ఋషులు అంత పరమాత్మ చుట్టూ కూడా ఋషులు ఎలా నడిపితే అలా నడిచాడంటే మనకేం చెప్తున్నాడంటే నరుడు ఋషులు చెప్పినట్టు వినాలి అని మనకు చెప్పాడండి ఇక్కడ ఋషులిచ్చిన జ్ఞానాన్ని అనుసరించి బాగుపడతావు అదే నేను ఏర్పరిచిన మార్గమే అది నేను నడిచానందులో ఋషులు నన్ను నడిపించారు అది మార్గో నేయో నయో అనయ మూడు కూడా ఇక్కడ ఎంత అందంగా చెప్పాడు ఇక్కడ దీని అర్థం చూద్దాం త్రోవ ఆయనే అంటే ధర్మ మార్గం ఆయన రామో విగ్రహవాన్ ధర్మ కదా ధర్మములో నడపబడ్డాడు ఆయన అంతేకాదు మనల్ని నడిపేవాడు ఆయన చిట్ట చివరికి ఆయన ఎవడు నడపక్కర్లేదు అన్నాడు అనయ ఆయన ఎవడు నడపక్కర్లేదుట మరి ఇంతవరకు నడిచాడండి అంటే లీలగా అలా నడిచాడు కానీ ఆయన అందరినీ నడిపేవాడే కానీ ఆయన ఎవడు నడపక్కర్లేదండి అనయ్య దీన్ని బట్టి గమనము ఆయనే గమ్యము ఆయనే మార్గము ఆయనే ఇది తెలుసుకోవాల్సింది రామచంద్రమూర్తి రక్షకుడై నడిచి నడిపించాడు నడిపిస్తాడు భారత జాతికి శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష ఇది తెలుసుకోండి ఇక్కడ మార్గో నేయో నయో నయ ఎలా మార్గం ఏర్పరిచి అంటే ధర్మ ఇంకోటి ధర్మం నిలపడానికి ప్రతాపం ఉండాలండి వీరహ ఎంత ధర్మం అంటే శక్తిమతాం శ్రేష్ఠ శక్తి కల వాళ్ళల్లో ఆయన మించిన వాళ్ళు లేరు అందుకే హనుమంతుడు రావణుడితో చెప్తాడు ఓ రావణ రామచంద్రమూర్తి ఎవడిని సంహరించదలుచుకున్నాడో వాడిని బ్రహ్మ కానీ ఇంద్రుడు కానీ శివుడు కానీ రక్షించలేడు దీనిలోనే మరొక అర్థం ఉంది రామచంద్రమూర్తి ఎవడిని రక్షించదలుచుకున్నాడో వాడిని ఎవడు శిక్షించలేడు ఇది తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఆయన్ని మించిన శక్తిమంతుడు మరొకడు లేడయ్యా వీర శక్తిమతాం శ్రేష్ఠ ఆయనే ధర్మో ధర్మ విదుత్తమ ఆయన ధర్మస్వరూపుడై వచ్చాడు ధర్మము తెలిసిన వాళ్ళల్లో ఆయనకంటే గొప్పవాళ్ళు లేరు అందుకే ధర్మో ధర్మ విదుత్తమ ధర్మము తెలిసిన వాళ్ళు మహానుభావుడు అండి అందుకే ధర్మో ధర్మ విదుత్తమ ధర్మవేత్తల్లో గొప్పవాట ఆయన్ని మించిన ధర్మవేత్త లేడు అందుకే మనం అనుకుంటుంటా ఏమిటండి ఈయన ఇలా చేశాడని ఎందుకు చేశాడో ఆయనకు తెలుసు మనకు తెలియదు అది అందుకే వాలి రెండో మారు సుగ్రీవుడు పిలిచినప్పుడు ఒక దెబ్బతిని వెళ్ళాడుగా మళ్ళీ వచ్చాడు కోపంగా వెళ్ళబోతుంటే తార ఆపుతుంది తొందరపడకు నేను వేగుల ద్వారా విన్నాను రాముడు రక్షగా ఉన్నట్ట రాముడు ఎవడికి రక్షగా ఉంటాడో వాడిని ఎవరు ఏమి చేయలేరు సుమా రాముడు గురించి చెట్టు అని పోల్చిందండి తార చెట్టుట రాముడు ఏమిటో చెట్టు అంటే నివాస వృక్ష సాధూనాం ఎగిరి వెళ్ళే పిట్ట చెట్టు మీద ఆశ్రయించుకుంటుంది నడిచి వెళ్ళే బాటసారి చెట్టును ఆశ్రయిస్తాడు సత్పురుషుడు రాముణ్ణి ఆశ్రయిస్తారు నివాస వృక్ష సాధూనాం ఆయన రాముడు ఆయన రక్షకుడుగా ఉన్నాడు కనుకనే రెండో మారు వచ్చాడు నువ్వు రాజువి ఆలోచించు ఒకసారి దెబ్బతిన్నవాడు రెండో మారు వచ్చాడంటే వెనక బలం ఏమిటో ఆలోచించు నేను ఆలోచించాను అంటే నాకు రాముడికి శత్రుత్వం లేదు కదా నన్నేం చేస్తాడు పైగా రాముడు ధర్మవేత్త అంటున్నావు ధర్మం తెలిసిన వాడు నన్నేం చేస్తాడని అప్పుడు తారంటుంది నీకు ధర్మము తెలుసు ఆయనకు ధర్మ సూక్ష్మము తెలుసు అన్నట్టు ఇక్కడ
ధర్మములు సూక్ష్మాలు ఉంటాయి, మనకేం తెలుసు ఆయన ఏం చేసినా ఎందుకు చేశాడు చెప్పగలడు, మనకు తెలియదు అది. అందుకే జాగ్రత్తగా ఉండు సుమా, ఎందుకంటే ధర్మాన్ని రక్షిస్తాడు రాముడు, అందుకు సుగ్రీవుని రక్షిస్తున్నాడు. నీ దగ్గర ధర్మం లేదు, అందుకే జాగ్రత్తగా ఉండండి. అందుకే ధర్మో ధర్మ విదిత్తమః, ఎంత గొప్ప మాట చెప్పాడండి. ఆ ధర్మంలో ఎక్కడ కుంటుతనము లేదండి. కుంటు అంటే కుంఠ, కుంటుతనం లేకుండా సంపూర్ణం ఉంటే వైకుంఠ, అది వైకుంఠుడు ఆయన. కుంటుతనము లేనివాడు అంటే పరిపూర్ణుడు, అందుకే పూర్ణత్వం ఉంది కనుక పురుష. అంతేకాదు ప్రపంచాన్ని కదిలిస్తున్నాడు ఆయన తన ధర్మంతో, వైకుంఠ పురుష ప్రాణ. ఆ నామాలు అలా వచ్చాయి. రామనామం ఇంకో చోట నామనామాన్ని శంకర భగవత్పాదులు వారు చూపించారు. Thank you.